చెన్నై చేశానండి. ఎంటెక్ వచ్చి ఆర్యక బెంగళూరు చేశాను. స్పెషలైజేషన్ వచ్చి ఆటోమేషన్ అండి. నేను చదివిన చదువుకు ఉపయోగపడాలని చెప్పి మా ఫాదర్ చేసే బిజినెస్లో నేను జాబ్ చేయకుండా మా ఫాదర్ బిజినెస్లోకి వచ్చాను. నేను 2012 నుంచి మేము ఐస్ ఫ్యాక్టరీ బిజినెస్లో ఉన్నాము. తర్వాత సైజ్ కమర్షియల్ ఐస్ అండి. ఈ కమర్షియల్ ఐస్ ఓన్లీ రొయ్యలకి చేపలకి రొయ్యల గుంటల నుంచి రొయ్యల్ని తీసుకెళ్ళి ప్రాసెసింగ్ ప్లాంట్స్కి మధ్యలో స్టోరేజ్ వాడికి వాడతారు. కమర్షియలైజ్ ఇది మేము ఈ కమర్షియలైజ్ కూడా ఏం చేసామంటే స్వప్న వాటర్ వాడాం. ఫస్ట్ టైం మన నెల్లూరు జిల్లాలో ఏ ఐస్ ఫ్యాక్టరీ లేని విధంగా వాటర్ని శుద్ధ అనేది కాల్షియం మెగ్నీషియం సాల్ట్స్ తీసేసి సాఫ్టింగ్ చేసి వాడుతున్నాం అండి ఐస్. దీనివల్ల కూడా ఐస్ క్వాలిటీ ఆఫ్ ఐస్ అనేది బాగా వస్తుంది. ప్లస్ బ్యాక్టీరియా ఫ్రీ ఐస్ కూడా వస్తుంది. దీనివల్ల 2002 ఫస్ట్ రెండు ఫ్యాక్టరీ పెట్టామండి. వుడ్ల కైస్ ఇండస్ట్రీస్ అని గోల్డ్ లైన్ ఇండస్ట్రీస్ అని 2011 కమలైజ్ ఇండస్ట్రీ ముడ్డ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసామండి. ఈ మూడు ఫ్యాక్టరీలు కూడా మాన్యువల్గా రన్నింగ్ చేస్తున్నాము. మాన్యువల్గా అంటే మనుషులే క్యాన్లు ఎత్తడము, మనుషులే పనిచేయడం, ఎక్కువ మనుషులే పనిచేస్తారండి. తర్వాత వచ్చే రోజులకి వచ్చి ఏంటంటే మనుషులు దొరకడం కష్టంగా ఉంది. బాగా ఎవరో వస్తారు ఎవరో రారు మనుషులు, దానివల్ల కష్టంగా ఉంది. కాబట్టి మేమేమనుకున్నామంటే మనం కొత్తగా పెట్టే ఫ్యాక్టరీకి మనుషులతో తక్కువ మనుషులతో ఎక్కువ పనిచేయాలనుకున్నామండి. దానివల్ల మాకు ఏంటంటే ఇప్పుడు కొత్తగా పెట్టిన ఫ్యాక్టరీలు ఏంటంటే ఇంతకుముందు 300 క్యాన్లు 400 క్యాన్లు కొట్టాలంటే ఒక మనిషి అనేవాళ్ళు 24 గంటలు టైం తీసుకునేవాళ్ళు. అదే మేము ఈరోజు కొత్త ఫ్యాక్టరీలో ఏంటంటే 100 క్యాన్లు తీసినా కూడా దాన్ని 10 గంటల్లోనే క్రష్ చేసి కష్మీర్కి వెళ్తున్నాము. ఎందుకంటే టెక్నాలజీ ఎందుకు ఇంపార్టెన్స్ అండి ఈ రోజుల్లో. కస్టమర్ ఎవరు వెయిట్ చేయట్లేదండి ఈరోజు. కస్టమర్ వచ్చిన కస్టమర్ ఏంటంటే ఫాస్ట్ పని అయిపోవాలి, ఫాస్ట్ పని అయిపోవాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇంతకుముందు ఏంటంటే మా ఐస్ ఫ్యాక్టరీ ముందు క్యూ కట్టేవాళ్ళు. ఐస్ ఫ్యాక్టరీ తక్కువ ఉండేది ఏంటంటే క్యూ కట్టిన వాళ్ళు ఏంటంటే మాకు టైం ఉండేది ఏ హెచ్లే ఇస్తాంలే అని. కస్టమర్ ఎప్పుడైతే తొందర పడుతున్నారో ఆటోమేటిక్గా ఏంటంటే మేము కూడా బిజినెస్ కోసం ఏంటంటే కస్టమర్ ఫాస్ట్ సర్వీస్ చేయాలా, మనం మనుషులతో ఎంతకాలం చేయించగలం అనేది పాయింట్ పెట్టుకొని ఏంటంటే కొత్త ఫ్యాక్టరీ ఏంటంటే టెక్నాలజీ పరంగా ఎక్కడ లేని విధంగా సొంతగా మేమే ఆలోచించి మా పాత ఫ్యాక్టరీలో ఉన్న అనుభవాలు ఉపయోగించి ఇండియాలో నేను ఎక్కడ లేని విధంగా ఒకేసారి 5 క్యాన్ని లిఫ్ట్ చేస్తూ అదే 5 క్యాన్ని డైరెక్ట్గా క్రషల్లోకి వేయడం, అదే 5 క్యాన్ క్రష్ చేసిన తర్వాత డైరెక్ట్గా వచ్చి డంపింగ్ తీసుకెళ్ళడం అనేది ఫస్ట్ టైం అండి ఇండియాలో మా ఫ్యాక్టరీలో ఉంది డైరెక్ట్ క్రషర్. అది సొంతం మేమే తయారు చేసుకున్నాం. అది తర్వాత వచ్చి
టెక్నాలజీ ఇండియాలో ఎందుకు మనం ఈ ఐస్ ఫ్యాక్టరీ విధంగా ఎందుకు వెనకబడి ఉన్నామంటే, ఇండియాలో టెక్నాలజీ డబ్బు ఇన్వెస్ట్ చేయరండి, తక్కువ డబ్బులతో ఎక్కువ ఆదాయం అవ్వాలనుకుంటారు, మనుషులతో పనిచేసుకోవాలనుకుంటారు. ఈ రోజుల్లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయినా తక్కువ సెల దొరుకుతున్నారు, కానీ సెమీ స్కిల్ లేబర్ దొరకట్లేదు. వాళ్ళు ఇల్లు ఇల్లు కల్పించుకోవాలని ప్రశ్న చేస్తున్నాం మనం ఈ రోజుల్లో. అందుకని ఏంటంటే ఈ టెక్నాలజీ వాడడం వల్ల ఏంటంటే ఈ స్కిల్ లేబర్ పని చేయించుకోవచ్చు. తర్వాత టెక్నాలజీ వాడితే సూపర్విజన్ ఈజీగా ఉంటుంది, మన ఇంట్లో ఉండి కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఫ్యాక్టరీని. కస్టమర్స్ ఫాస్ట్గా సపోర్ట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనా గవర్నమెంట్ వారి ఆర్థిక సహాయం ఉందండి, సబ్సిడీ రూపంలో స్టేట్ గవర్నమెంట్ వచ్చి మనం పెట్టుబడి మీద ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇస్తారు. అదే ఓసీకి అయితే 20% ఇస్తున్నారు, 25% ఇస్తున్నారు పెట్టుబడి మీద. ఎస్సీ ఎస్టీకి అయితే 50% ఇస్తున్నారు. తర్వాత మనం వాడే విద్యుత్తులో కూడా ఓసీ అయితే 1 రూపాయి, ఎస్సీ ఎస్టీ అయితే 1 రూపాయి కింద సబ్సిడీ ఇస్తున్నారు. తర్వాత పావలవడి స్కీమ్ కింద మనం ఒకటే ఇంట్రెస్ట్లో 9% అనేది స్టేట్ గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది. తర్వాత మనకంటే కమర్షియల్ ఇంతకుముందు అయితే ఏపీ వ్యాట్ ఉండింది, ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత జిఎస్టీ కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది. 5% జిఎస్టీ ఉంది మా కమోడిటీ. మా ఐస్ ఫ్యాక్టరీ అంటే మెయిన్ అండి, మన ఇంట్లో ఏసీ లాగే ఫస్ట్ కూలింగ్ కాయిలు, కండెన్సరు, కంప్రెసరు ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇంట్లో మనకి ఫ్రంట్లో ఎలా కూలింగ్ వస్తుందో ఐస్ ఫ్యాక్టరీ కూడా ఏంటంటే ఉప్పు నీళ్ళు ట్యాంక్ ఉంటుందండి. ఉప్పు నీళ్ళు ట్యాంక్లో ఏం చేస్తామంటే మనం కూలింగ్ కాయిల్ ఉంటుంది, కంప్రెసర్ నుంచి వచ్చే కూలింగ్ అంతా మనం ఇక్కడ ఇంట్లో వచ్చి మనం R22A గ్యాస్ వాడతాము. ఇప్పుడైతే లేటెస్ట్గా వచ్చి R410A గ్యాస్ వాడుతున్నాము. అదే ఐస్ ఫ్యాక్టరీకి వచ్చేపాటికి ఏంటంటే అమ్మోనియా గ్యాస్ వాడతామండి. అమ్మోనియా ఎందుకు వాడతామంటే అమ్మోనియా యొక్క టెంపరేచరు -30 వరకు కూడా కూలింగ్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మన ఇంట్లో వాడే ఏసీ అంతా మనకు 10 డిగ్రీలు 12 డిగ్రీలు కాబట్టి మనం అక్కడ అమ్మోనియా హై టెంపరేచర్ అవసరం లేదు. అది ఐస్ ఫ్యాక్టరీకి వచ్చేపాటికి -17 -20 డిగ్రీలు కావాలి కాబట్టి మనం అమ్మోనియా అనేది చూసుకుంటాము. ప్లస్ అమ్మోనియా అనేది కమర్షియల్గా కూడా కాస్ట్ తక్కువ కంపేర్ టు మనం వాడే R141 ఇంట్లో వాడేదానికన్నా కూడా. ఇంట్లో ఎక్కువ ఎందుకు అమ్మోనియా వాడకూడదు అంటే అమ్మోనియా అనేది హానికరమైన గ్యాస్ కాబట్టి ఇండస్ట్రీ పరంగానే వాడతాము. దానికి తగిన జాగ్రత్తలు మనం తీసుకుంటాము, ఎక్కడ గ్యాస్ లీక్ కాకుండా ఉండడం చూసుకుంటాము. తర్వాత వచ్చేపాటికి ఏంటంటే కండెన్సర్. ఇంతకుముందు ఏంటంటే అందరూ ఎక్కువ ఏంటంటే అట్మాస్ఫియర్ కండెన్సర్ వాడేవాళ్ళు, అంటే గాలి వల్ల కూలే వాడేవాళ్ళు. మేము ఈ ఫ్యాక్టరీకి వచ్చి ఏంటంటే ఫ్యాన్ మనం బయట ఎలాగో ఏసీకి అయితే బ్యాక్ బాక్స్ ఉండి ఫ్యాన్ తిరుగుతూ ఉంటుందో ఆ టైపు వాడే కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి చేసాము. దీంట్లో ఏంటంటే పవర్ సేవింగ్ ఉంటుందని తీసుకొచ్చి చేసాము. ప్లస్ స్పేస్, ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఫ్యాక్టరీకి ఇంతకుముందు ఏంటంటే పాతకాలంలో ఎకరా స్థలం ఉండేది కాబట్టి స్థలం ఎక్కువ ఉండదు కాబట్టి ఎక్కువ వాడేవాళ్ళు. అవి పాత పైపులు చూస్తే ఉంటారు మీరు ఐస్ ఫ్యాక్టరీ వచ్చే పక్కన పైపుల పైన వాటర్ స్ప్రే అవుతూ ఉంటుంది. ఇది వచ్చేవాడికి ఏంటంటే అదే స్థలం ఒక ఐస్ ఫ్యాక్టరీ పెట్టే స్థలంలో సరిపోతుంది. కాబట్టి ఈ కొత్త టెక్నాలజీ వాడడం ఏంటంటే కనీసం మనకు 10 మీటర్లకే మా ఫ్యాక్టరీ అంత కెపాసిటీ కనీసం కూడా సరిపోతుందండి. దీంట్లో ఏంటంటే కొత్తగా ఏంటంటే ఐస్ ఫ్యాక్టరీలో ఎవరు వాడిన విధంగా మేము లిక్విడ్ పంప్ వాడేవండి. ఈ ఫ్యాక్టరీలో అందరూ ఏం చేస్తారంటే ప్రెజర్ అనేది కంప్రెసర్ ద్వారా వచ్చే ప్రెజర్తోనే కూలింగ్ చేసేవాళ్ళు. మేమేందంటే కొత్తగా ఏంటంటే పంప్ సర్క్యులేషన్ సిస్టమ్ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చి ఐస్ ఫ్యాక్టరీస్లో. ఆల్రెడీ ఇది ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లో వాడేవాళ్ళు. ఐస్ ఫ్యాక్టరీలో అనేది మొట్టమొదటిసారి మేమే తీసుకొచ్చాము పంప్ సిస్టమ్స్. ఏంటంటే దీనివల్ల కూడా మనం కొంత పవర్ సేవింగ్ వస్తుందండి. ఈ అన్ని పవర్ సేవింగ్ కూడా మేము ఏం చేసామంటే టెక్నాలజికల్గా మెటీరియల్ ఐస్ని యొక్క హ్యాండ్ చేయడానికి వాడేవాండి. ఇప్పుడు మా ఫ్యాక్టరీకి వచ్చేపాటికి ఏంటంటే మాన్యువల్కి టెక్నాలజీ వాడిన దానికి ఎక్స్ట్రా మాకు కోటిపాలు ఖర్చు అయిందండి. క్రేన్స్ వాడాము, క్రేన్స్కి వచ్చి 10 లక్షలు ఖర్చు అయింది. తర్వాత పంపు వాడాము, పంపుకు 1 లక్షలు ఖర్చు అయింది ఎక్స్ట్రాగా. అంటే ఇప్పుడు ఇదే ప్లాన్ కట్టాలంటే 1.5 లక్షలు సరిపోతుందండి. ఎక్స్ట్రా మాకు కోటిపాలు అయింది. ఎందుకు ఖర్చు అయిందంటే ఈ క్రేన్స్కి, తర్వాత మేము కట్టిన ట్యాంక్ కూడా ఏంటంటే ఈ అందరూ ఏం చేస్తారంటే ఐస్ క్యాన్ వచ్చేపాటికి ఎఫ్ఐ వచ్చేపాటికి 3 ఇంతలు వేస్తారు. ఒక 2 టైమ్స్ వేయాల్సింది 3 రోజులకు వచ్చేటట్టు చేస్తారు. మేమేం చేసామంటే 2 రోజులకు వచ్చేసేటట్టు ఫాస్ట్గా చేసుకొని అంత మొత్తం ఎక్కువ ఉప్పు నీళ్ళని స్టోర్ చేసి ఆ ఉప్పు నీళ్ళకి ఎక్స్ట్రా హీట్ యాడ్ చేయకుండా క్యాన్లు పెడితే ఏంటంటే ఎట్లా అంటే సపోజ్ మన ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్ -15లో ఉంది. సపోజ్ మనము కొత్తగా మనం వాటర్ పెట్టామనుకోండి నింపి -15 కాస్త -10కి వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం ఎక్కువ ట్యాంక్స్ అయితే పెంచేసుకుని కొత్తగా ఏం చేస్తారండి ఎక్కువ ట్యాంకులు 1000 క్యాన్లు 2000 క్యాన్లు 3000 క్యాన్లు పెట్టేస్తున్నారు. 3 ఇంతలు లాంగ్ చేసాం ఏంటంటే పవర్ కాస్ట్ పెరుగుతూ ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంది. ఏం చేసామంటే 2 ఇంతలు వేసాం. నెల్లూరు జిల్లాలో గోల్డెన్ ఐస్ ఫ్యాక్టరీ తెలియని వాళ్ళు లేరండి. ఎందుకంటే మా పెద్దనాన్నగారు ఇన్నేళ్ళ నుంచి మాకు ఆ బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా క్వాలిటీ వేసే వాళ్ళు మేమైతే ఎట్లా ఆలోచిస్తున్నాము. ఆయన కూడా మాకి ఫ్యామిలీ లేదండి, మా కోసమే కష్టపడుతున్నారు. ఆయన కూడా ఐస్ కాస్ట్ సీజనల్గా ఉంటుందండి. అసోసియేషన్ వాళ్ళు చెప్తారు ఐస్ రేట్ అంటే వాళ్ళు డిసైడ్ చేస్తారు.
నెల్లూరు జిల్లాలో ఉండి ఆయన ఆంధ్ర ఐస్ ఫ్యాక్టరీని కూర్చొని 200 రూపాయల 200 రూపాయల పవర్ కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ సాల్ట్ కాస్ట్ అన్నీ ఇప్పుడు మేము కట్టిన ఐస్ ఫ్యాక్టరీలో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే అండి మేము ఐస్ ఫ్యాక్టరీ సంవత్సరంలో రన్ చేస్తున్నాము ఈ రోజు కూడా మేము ఫస్ట్ నింపిన ఐసే సాల్టే ఫస్ట్ నింపిన అమ్మోనియా గ్యాస్ అండ్ నింపేవాడి మన టెక్నాలజీ వాడిన ఏంటంటే ఎక్కడైనా సాల్ట్ వాటర్ కొత్తగా వాటర్ కొత్తగా ట్యాంక్ చేరకుండా చేసుకోవచ్చు తర్వాత అమ్మోనియా లీక్లు అనేది తగ్గించుకోవచ్చు అయిపోయింది అమ్మోనియా లీకులు కావు మనకు ఆపరేషన్ తగ్గిపోతుంది మా ఫ్యాక్టరీ మెయిన్ రీజన్ ఏంటంటే ఆపరేషన్ కాస్ట్ తగ్గించామండి ఆపరేషన్ కాస్ట్ ఏంటి మెయిన్ ఐస్ ఫ్యాక్టరీలో కంప్రెసర్ ఆయిల్ మేమేం చేసామంటే కంప్రెసర్ రీసైకిల్ చేస్తాం వస్తాం 6 నెలలకు ఒకసారి ఏంటంటే మొత్తం రిప్లేస్ చేస్తాం కొత్త ఆయిల్ ఎక్కిస్తూ ఉంటాం పాత ఆయిల్ ఇచ్చేసిన ఆయిల్ మళ్ళీ వాడుకుంటూ ఉంటాం ఈ టెక్నాలజీ వాడిన వల్ల కూడా ఇక్కడ ఏంటంటే అండి ఈ టెక్నాలజీ మేము ఎక్కడో తీసుకురాలేదండి 1909లో ఆల్రెడీ ఒక సైంటిస్టు క్రిస్బీ ఐస్ ఫ్యాక్టరీ లండన్లో కట్టారండి ఐస్ ఫ్యాక్టరీ 1909లోనే ఉన్న టెక్నాలజీ మనం మేము తీసుకొచ్చి తయారు చేసాం ఐస్ని అంటే మేము తర్వాత ఏంటంటే అమ్మోనియా ఒక హాట్ గ్యాస్ను కూడా మనం ఐస్ తొందర బయట రావడం కోసం కూడా హాట్ వాటర్ను కూడా ఈ హాట్ గ్యాస్ అమ్మోనియాని హాట్ వాటర్తో వాటర్తో కౌంటర్ ఫ్లో చేసి ఆ వచ్చే హీట్ని కూడా మనం ఈ తొందర ఐస్ ఊడేదాన్ని కూడా వాడుకుంటున్నాం ఒక పంప్ ద్వారా రీసెర్చ్ చేసుకుని వాడుకుంటున్నాం మేము ప్రైజ్కి తక్కువ కూడా కోట్ చేయగలం సో ఇప్పుడు ఏంటంటే ఐస్ ఫ్యాక్టరీ అనేది కమర్షియల్ అయిపోయిందండి ఎక్కువ ఐస్ ఫ్యాక్టరీ పెడుతున్నారు నెల్లూరు జిల్లాలో చూసేపడికి ఏంటంటే దాదాపు 20 ఐస్ ఫ్యాక్టరీలు పెడుతున్నారండి అంటే లైబుల్ని చూడలేదు ఎవరు ఐస్ ఫ్యాక్టరీ అంటే మీ మాకు ఎట్లా సక్సెస్ఫుల్ అయ్యండి ఐస్ ఫ్యాక్టరీ ఫీల్డ్లో ఇప్పుడు మాకు వచ్చి ఫీడ్ ఫ్యాక్టరీ ఉంది సపోజ్ ఈ నెల ఐస్ ఫ్యాక్టరీ జరగలేదు సీజన్ తక్కువ ఉంది పవర్ బిల్ వస్తుంది ఐస్ మనం ఆపుకుని ఫ్యాక్టరీ ఆపుకుని ఉండలేము ఫీడ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి డబ్బులు ఇక్కడ డైవర్ట్ చేస్తాము తర్వాత ఐస్ ఫ్యాక్టరీ బాగాలేనప్పుడు ఫీడ్ ఫ్యాక్టరీ పవర్ బిల్స్ మెయింటైన్ చేస్తాం సాలరీస్ కానీ మాకు బిజినెస్ డైవర్సిఫికేషన్ ఉంది కాబట్టి మేము ఈజీ మెయింటైన్ చేయగలుగుతాం ఐస్ ఫ్యాక్టరీ స్టేట్ గవర్నమెంట్ ఏపీ వ్యాట్ కూడా 5% మేము ఐస్ వచ్చి జిఎస్టీలో 5% ఉంది వ్యాట్లో 5% ఉంది ఈ వ్యాట్ మన కట్టే అయితే వ్యాట్ 5% కూడా గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది 5 ఇయర్స్ వరకు సో గవర్నమెంట్ సంబంధించి కూడా 5 ఏళ్ళు మనం ఏంటంటే ఇప్పుడు నేను ఆ ఫ్యాక్టరీ సంబంధించి ఈఎంఐ 5 లక్షలు కడుతున్నాను నెలకి ఈ 5 లక్షలు నేను 5 ఏళ్ళు కానీ జాగ్రత్త కట్టగలిగితే 5 ఏళ్ళ తర్వాత ఈ 5 లక్షలు నా ఇన్కమ్ కింద వస్తుంది తర్వాత ఎక్స్ట్రా వచ్చేది నా ఆదాయం కింద సమకూరుతుంది నాకు తర్వాత మాకు ఈ ప్రాజెక్ట్ కోసం కార్పొరేషన్ బ్యాంక్ నెల్లూరు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారండి అప్పుడున్న మేనేజర్ సాంబశివరావు గారు మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ ప్రైవేట్ అప్రూవల్ కోసం తర్వాత మా ఫ్యామిలీ సపోర్ట్ అలాగే ఉండింది మా పెద్దనాన్న గారు కృష్ణారెడ్డి గారు అండి నెల్లూరు జిల్లాలో గోల్డెన్ ఐస్ ఫ్యాక్టరీ కృష్ణారెడ్డి గారు అందరికీ తెలుసు మాకు నేమ్ రావడానికి కారణం ఏంటంటే మేము ఇప్పుడు కూడా క్వాలిటీ ఐసే ఇస్తామండి అందరూ ఏంటంటే ఐస్ రంగంటే ఐపాస్టర్ మా ఐస్ ఫ్యాక్టరీ వచ్చేపాడికి ఏంటంటే గోల్డెన్ ఐస్ ఫ్యాక్టరీకి వెళ్తే 3 టబుల్ ఐస్ ఫుల్గా వస్తుంది తర్వాత ఎంత డిమాండ్ ఐస్లో కూడా వాళ్ళు రేటు పెంచరు అసోసియేషన్ రేట్కి ఐస్ అమ్ముతారు అనే పాలసీలు ఏంటంటే మేము 2000 నుంచి బిజినెస్లో ఉన్నాం కాబట్టి మాకు కస్టమర్ సపోర్టు బాగా ఉంది తర్వాత కస్టమర్స్ మమ్మల్ని పోరు ఎందుకంటే మేము క్వాలిటీ ఐస్ ఇస్తాం కాబట్టి తర్వాత నెల్లూరు జిల్లాలో ఒకే స్థలంలో లార్జెస్ట్ క్వాంటిటీ ఐస్ మేమే తయారు చేయగలం సపోజ్ మా ఫ్యాక్టరీ ఇప్పుడు ఫస్ట్ ఫ్యాక్టరీలో 100 క్యాన్లు ఇవ్వగలం 2 ఫ్యాక్టరీలో 100 క్యాన్లు 3 ఫ్యాక్టరీలో 100 క్యాన్లు కొత్త ఫ్యాక్టరీ 700 క్యాన్లు ఒక 1200 క్యాన్లు ఒకే స్థలం దగ్గర నెల్లూరు జిల్లాలోనే కాదండి విజయవాడ వరకు మద్రాస్ నుంచి విజయవాడ వరకు ఇంత లార్జ్ మొత్తంలో ఐస్ కావాలంటే ఎవరు ఇవ్వలేరు మేము తప్పక అంత ఫాస్ట్ కూడా ఎవరు ఇవ్వలేరు మేము తప్పక అదొక అడ్వాంటేజ్ మా దగ్గర ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళు అయితే 10 క్యాన్లు ఇవ్వగలరు 20 క్యాన్లు ఇవ్వగలరు అదే మా దగ్గర కస్టమర్స్ ఏంటంటే పెద్ద కస్టమర్స్ నీలా సీ ఫుడ్స్ లిబర్టీ ఇండియన్ ఐటీసీ కంపెనీ వీళ్ళందరికీ ఏంటంటే తర్వాత బిఎంఆర్ గ్రూపు తర్వాత సాగర్గంధ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ వీళ్ళంతా ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ మొత్తం ఐస్ కావాలి కాబట్టి ఎక్కువ మొత్తం ఐస్ ఒకే దగ్గర దొరకాలి కాబట్టి మీద దొరకదు కాబట్టి వాళ్ళకి మేమే ఎక్కువ సప్లై చేస్తూ ఉంటాం తర్వాత ఏంటంటే మేము ఈ ఐస్ దగ్గర చాలా ఏళ్ళ నుంచి ఈ బిజినెస్లో డబ్బులు సంపాదిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ ఐస్ ఫ్యాక్టరీ సంబంధించి అందరినీ ఎంపవర్ చేయాలా అందరికీ టెక్నాలజీని చూపించాలా అందరూ ఐస్ ఫ్యాక్టరీ అంటే తాపమేస్త్రిలాగా వెల్డర్తో కలుసుకుంటారు మేమేంటంటే మనం ఇంజనీరింగ్ చదివి ఐస్ ఫ్యాక్టరీ అనేది ఒక ఇంజనీరింగ్ స్కిల్స్తో కట్టాలా ఐస్ ఫ్యాక్టరీ అనేది తాపమేస్త్రి జాబ్ కాదు ఇట్ ఈస్ ఆల్సో ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు మేము చేసి చూపించామండి మా ఫ్యాక్టరీలో పెట్టి వాడే విఎఫ్డిఎస్ కానీ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ డ్రైవ్ కంట్రోల్ మోటార్స్ కానీ వాటి వల్ల ఏంటంటే స్పీడ్ని మోటార్ రన్ చేస్తాం ఏంటంటే మనకు పవర్ సేవింగ్స్ వస్తుంది ఇప్పుడు మేము ఈ ఆల్మోస్ట్ ఎక్కువ పవర్ని మేము క్రషింగ్ వాడుతున్నా సరే ఎక్కువగా క్రషింగ్ వాడుతున్నా సరే మా పవర్ బిల్ అనేది తక్కువే వస్తుంది ఎందుకంటే మేము టెక్నాలజీ వాడి ఎక్కడైతే మా పవర్ సేవ్ చేసుకోవాలో అవన్నీ సేవ్ చేస్తూ వస్తున్నాం కాబట్టి మేము క్రేన్స్ వాడుతున్నాము తర్వాత క్రషర్ వాడుతున్నాము కన్వేయర్స్ వాడుతున్నాము ఎన్ని వాడినా సరే
పవర్ బిల్ మేము మాన్యువల్ గా ఎంత సిస్టమ్ అంత పవర్ బిల్ వస్తుందో ఆటోమేటిక్ అంతే పవర్ తీసుకొస్తున్నాం. ఎవరైనా ఈ ఐస్వైడ్ గురించి ఏమైనా విజిట్ చేయాలన్నా ఏమైనా చూడాలన్నా కూడా మా ఫోన్ నెంబర్ వచ్చి 9491019007. నా పేరు సమర్శేఖర్ అండి. ఈ ఫ్యాక్టరీ మొత్తం మేమే చూస్తున్నామండి. మా ఒక ఐస్ స్పెషాలిటీ ఏంటంటే కేరళ నుంచి తర్వాత వైజాగ్ నుంచి వస్తారు, కాకినాడ నుంచి వస్తారు వెహికల్స్ కోసం. ఎందుకంటే సపోజ్ మైపాడులో ఆంధ్రప్రదేశ్ ఏరియాలో దుర్గాపట్నంలో కూడా మనకి ఇక్కడ హార్బర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ లోకల్గా ఫిషింగ్ కాకినాడ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి ఏమైనా ఐస్ కావాలన్నా కూడా మనం సంప్రదించవచ్చు. సంప్రదించిన నెంబర్లు వచ్చి 9440278163. మా యొక్క ఫ్యాక్టరీని టెక్నాలజీని అందరికీ చూపించాలా, అందరికి తెలియజేయాలా. ఐస్ ఫ్యాక్టరీ అంటే మెషనరీ జాబ్ కాదు, ఇంజనీర్ కూడా కట్టగలడు, ఇంజనీర్ యొక్క స్కిల్స్ అవసరం, ఐస్ ఫ్యాక్టరీలో కూడా అవసరం అని చెప్పి మేము ఎవరికైనా కమ్యూనికేట్ చేయాలా. కమ్యూనికేషన్ ఛానల్ కూడా వెయిట్ చేస్తున్నప్పుడు మ్యాన్థింగ్ సపోర్ట్ ఛానల్ మాకు సార్ మేము సపోర్ట్ చేస్తాము, మీకు మీ టెక్నాలజీ మేము ప్రపంచానికి చూపిస్తాము అని ముందుకు వచ్చారండి. వాళ్ళకి మా ధన్యవాదాలు.